డియర్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మన వాదమిత్రులకు, ఆయుర్వేద మిత్రులకు, మన ఛానల్ వ్యూవర్స్కు, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను 2 బీజయోగాలు తెలిపాను, వాటిని అలాగే మిత్రులు చాలా విషయాలు ఫోన్లో అడుగుతున్నారు. రసవాద విధానం మొదటి నుంచి చివరి వరకు తెలియజేయండి అని ఒకటి, మీరు ఫస్ట్లో తెలియజేసిన విధానాలు అవి వీడియోలు మీరు తీసేశారు కదా గురుగారు, గతంలో తీసివేసిన వీడియోలు, ప్రాక్టికల్గా తీసిన వీడియోలు, డెమోలు మళ్ళీ పెట్టండి మా కోసమని చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నారు. నెగిటివ్ కామెంట్ పెట్టడం వల్ల నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని చేసి మీకు తెలియజేసి కూడా ఏదో నాకు తెలిసింది మెసేజ్ మీకు తెలియపరచాలని చేస్తే మీరు నెగిటివ్ కామెంట్ పెట్టడం వల్ల అవి తీసివేయడం జరిగింది. అవి మళ్ళీ పెట్టడం అడుగుతున్నారు. మళ్ళీ ప్రాక్టికల్గా చేసి చూపించడం అంటే అంత ఖర్చు పెట్టి చేయాలంటే ఇప్పుడు 1 ఇయర్ కింద ఉన్న రేట్లు ఇప్పుడు లేవు మిత్రమా, దాదాపు చాలా కాస్ట్ పెరిగాయి. ఆ కాస్ట్ భరించి మీకు ప్రాక్టికల్గా చూపించినా కూడా మీరు ఎవరో నెగిటివ్ కామెంట్ పెడతారు. నేను వీడియోలు పెట్టడం దేనికి, నెగిటివ్ కామెంట్ వినడం దేనికని కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తున్నాను. 1 గంట వరకే ఉంటుంది కామెంట్ బాక్స్, ఆ తర్వాత ఉండదు. నేను చెప్పేది ఇప్పటి నుంచి ఏ కీ ఉండదు మిత్రమా, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఏదైనా మీకు చెయ్యండి అని నేను అనట్లేదు. మీకు ఏదైనా పాత వాళ్లకు, ఆగిపోయిన వాళ్లకు ఏదైనా నేను చెప్పే డెమో రూపంలో చెప్పే మెసేజ్లో, ప్రాక్టికల్గా చెప్పే విధానంలో, టెక్నిక్స్లో మీకు ఏదైనా ఉపయోగపడితే దాన్ని యూజ్ చేసుకోండి అని తెలియపరుస్తున్నాను. అంతేగాని మీరు చెయ్యండి అని నేను ఎప్పుడు అనలేదు. మీరు చేసి మీ వల్ల నేను చేశాము, ఇంత నష్టం జరిగింది, 500 నష్టమైంది, 1000 రూపాయలు నష్టమైందని మీరు నన్ను అనకూడదు మిత్రమా. దయచేసి ఇది రసవాదం అంటేనే చాలా ఖర్చుతో కూడిన సమస్య, అందులో దీంట్లో కష్టం ఉంటుంది. దీంట్లో 1-2 సార్లు పుటాలు పోయినా లేదున్నా సాధించుకోవాలి. ఒకసారి ఒకరు చెప్పారు పుటాలు ఎక్కువ తక్కువ అయితే నెగిటివ్ కామెంట్ పెట్టాడు, ఇట్లే ఎవరెవరు ఉంటారు. అందుకనే మీకు పాత వాళ్లకు, ఆర్థికంగా ఉన్న వాళ్ళైతేనే ఖర్చు పెట్టి చేసుకోండి. మీ పనులు మీరు చేసుకుంటూనే ఇవి సాధించుకోవాలి. కానీ అప్పటికప్పుడు అయిపోతుందంటే మాత్రం మిత్రం అది తప్పు అది. ఎందుకంటే ఇదే పని మీద కూర్చొని మీరు ఇది వెంటనే చేసేసుకోవాలి అనేది కరెక్ట్ కాదు, దానికి టైం వేసి ఉండాలి. మీ పనులు మీరు చేసుకుంటూ మీరు ముందుకెళ్తే తప్పకుండా పనులు అవుతాయి. మిత్రులు, శంకు కట్టు ఎలా చేయాలని అడిగారు, తెలియజేస్తాను. గంధకం కట్టు సింపుల్గా ఎలా చేయాలి గురుగారు అన్నారు, అది కూడా తెలియజేస్తాను. కాపర్ను, అసలు కాపర్ శుద్ధి ఎలా చేయాలి, యాసిడ్ ప్రూఫ్ గీటుకు ఎలా నిలబెట్టాలి, దాని కలర్ మార్చుకొని చేంజ్ చేసుకోవడం ఎలా అని అడిగారు. కానీ కొన్ని వీడియోలు మాత్రం డైరెక్ట్గా యూట్యూబ్లో చెప్పడం కుదరదు మిత్రమా. ఏదైనా మీకు అవకాశం ఉండి ఫోన్ చేస్తే నా వీలుని బట్టి నేను ఎత్తి సమాధానం తెలియపరుస్తాను. అంతేగాని దాంట్లో కూడా కీ ఉంటుంది కొంచెం, మీరు కీ పెడుతున్నానని మీరు ఇబ్బంది పడకూడదు.
పూర్తిగా చెప్పే విషయాలు కావు ఇవి. నేను ఎంతవరకు చెప్పాలనో అంతవరకు చెప్తాను, అది మీరు ఇష్టం ఉంటే చేసుకోండి, లేదంటే వదిలేయండి. ఇది నేను చెప్పేది పాత వాళ్ళకే అర్థమవుతుంది, కొత్త వాళ్ళకు అసలే అర్థం కాదు. కొన్ని కీ పెట్టకుండా చెప్తున్నాను కొత్త వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా. నేను ఏదైనా వీడియోలో కీ పెడుతున్నానంటే కీ పెడుతున్నానని తెలియజేస్తాను. తర్వాత తాళకం శుద్ధి మెటల్ కట్టు ఎలా అని అడిగారు. తర్వాత ఇప్పుడు నేను ఇంగ్లికం కట్టు అడిగారు, ఇంగ్లికం కట్టు మెటల్ కట్టు కూడా నేను ఇప్పుడు ముందు వీడియోలో తెలియజేశాను. అది పర్ఫెక్ట్ కట్టు, అదొక విధానం. ఇంగ్లికంలో చాలా కట్లు ఉన్నాయి, ఈ విధానం కూడా బాగుంటుంది. మీరు మీకు వీలుంటే ట్రై చేసుకోండి, లేదంటే మానుకోండి. ఎవరు చేయమని బలవంత పెట్టడం లేదు మిత్రమా, ఓకేనా? ఓకే. తర్వాత పాదరసాన్ని జల్లుకం ఎలా చేయాలని అడిగారు, తెలియజేస్తాను. కాపర్ మట్టి దించుట ఎలా, కాపర్ శుద్ధి ఎలా చేసుకోవాలి, కాపర్ని ఎలా ప్రూఫ్ చేసుకోవాలి, ఏ మెటల్తో ప్రూఫ్ చేసుకుంటే అది యాసిడ్ ప్రూఫ్ అవుతుంది, గీట్కు నిలబడుతుంది, యాసిడ్ వేస్తే పొంగు రాకుండా ఉంటుంది, ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలు కూడా అడుగుతున్నారు. వెండి ఎలా మట్టి దించుకోవాలి, వెండిలో పాలు ఎలా కట్ చేసుకోవాలి, ప్రూఫ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా అడిగారు. సత్తు సింధూరం, సత్తును శుద్ధి చేసుకునే చెప్పాను, మెటల్ కట్టు కూడా తెలియజేశాను, దాన్ని సింధూరం ఎలా చేసుకోవాలని కూడా అడుగుతున్నారు మిత్రులు. సరే తెలియజేస్తాను. ఐరన్ సింధూరం, రసవాదంలో కాపరు సత్తు ఐరన్ సింధూరంలో ఉంది ముఖ్యంగా మిత్రమా, అది దాంట్లో కీ ఉంటుంది. ఐరన్ సింధూరము ఎలా చేసుకోవాలి, తగరం మెటల్ కట్టు ఎలా కట్టాలి అనేది ఇంతకుముందు తెలియజేశాను నేను. ఎలా సింధూరం చేయాలి అనేది కూడా అడిగారు మిత్రుడు, అది తెలియజేస్తాను. అది కాపర్పై ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే పని అవుతుంది అని కూడా అడిగారు. వెండిలో పాలు కట్ చేసి యాసిడ్ ప్రూఫ్ ఎలా చేయాలి, గీట్కుని ఎలా నిలబెట్టుకోవాలి, ఏది చేస్తే ఎలా అవుతుంది అని కూడా అడిగారు. కాపర్ను కాపర్గా ఉంచకుండా కాపర్ కలర్ను మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలని అడిగారు. మిగతా మిత్రులు ఉప్పు కట్టు కట్టుకున్నాము, నేను ఉప్పు కట్టు కట్టుకోమని నేను ఎప్పుడు చెప్పలేదు నా వీడియోలో. సరే మీరు కట్టుకుంటే ఎలా ఉపయోగించుకోవాలని అడుగుతున్నారు, అది ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేస్తే ఉప్పు కట్లు ఏవైనా పనికొస్తాయి, ఎవరు చెప్పినా పనికొస్తాయి మిత్రమా, దాంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉప్పు కట్లు ఏ వీడియోలో ఎవరు చెప్పినా పనికొస్తాయి, అవి ఎలా చేసుకోవాలనేది అడగండి. ఒకవేళ నాకు వీలుంటే నేను కూడా తెలియజేస్తాను మీరు ఎలా కట్టుకున్నారో, అది ఏ విధంగా పోవాలి ముందుకని అడుగుతున్నారు ఆ విధానం నేను తెలియజేస్తాను, ఓకే మిత్రమా. ఎవరు చెప్పినా మంచి విధానాలే, మీ గురువుని అడిగి తెలుసుకోండి, ముందుకు వెళ్ళండి. సూచనలు సలహాలు లేకుండా ముందుకు వెళ్తే కొద్దిగా నష్టపడే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోండి మిత్రమా. మిత్రులు చాలా చాలా అడుగుతున్నారు, ఇవన్నీ రసవాదం అనేది ఒకరోజులో అయ్యే పని కాదు. అన్నీ సీరియల్గా ఎలా చేసి పెట్టుకోవాలి, పుటాలు ఎలా పెట్టుకోవాలి, సింధూరాలు ఎలా చేసుకోవాలి, ఏది ఫస్ట్ చేసుకోవాలి, ఏది సెకండు, ఏది థర్డు, ఏది ఫోర్తు అనేది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడూ మేము కాపర్ శుద్ధి చేసి పెట్టుకున్నాము, అది మళ్ళా న్యాచురల్గా వచ్చింది, పాదరసం శుద్ధి చేసి పెట్టుకున్నాము, మరి ఆ న్యాచురల్గా సహసిద్ధంగా తయారైంది అని అంటే కాదు. స్టెప్ బై స్టెప్ మీ గురువుని అడిగి ఏది ఎప్పుడు చేసుకోవాలి అది చేసుకొని స్టెప్ బై స్టెప్ ఒక లోహం మీదకి ఒక లోహం మీదకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అప్పుడు ఆ లోహానికి ఒక బలం చేకూరుతుంది. ఆ తర్వాత నైట్రికులకు ఎలా వెళ్ళాలి, తర్వాత మిత్రవర్గాలతో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఇది యూట్యూబ్లో చెప్పే విషయాలు కావు మిత్రమా. మేము ఎంతవరకు చెప్పాలో అంతవరకు తెలియజేస్తాను, ఓకేనా మిత్రమా? ఏదైనా ఉంటే రిక్వెస్ట్గా ఫోన్లో అడగండి, అది నా వీలుని బట్టి తెలియజేస్తాము, ఓకేనా మిత్రమా? అందరు నమస్కారం, మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. ఇక్కడ కనిపించేది కాపర్ను ప్రూఫ్ చేసే పౌడర్ ఇది. ఈ పౌడర్తో
కాపర్కు ఇస్తే కాపరు చెల్లుము లేకుండా యాసిడ్ ప్రూఫ్పై గేట్కు నిలబడుతుంది. ఓకేనా మిత్రమా, అది కూడా ముందు తెలియజేస్తాను. ఫోన్ ద్వారా కొన్ని విషయాలు అడిగి తెలుసుకోండి రిక్వెస్ట్గా. అందరు నమస్కారం, మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను.